కాటమరాయుడు పవన్ కళ్యాణ్ ఆ ఊరికి పెద్ద ధనవంతులైన దుర్మార్గుల కొమ్ములు విరిచి పేదవాళ్లకు పెట్టాలన్న తాపత్రయం ఉన్నవాడు తమ్ముళ్ళంటే ప్రాణం వాళ్ల కోసం ఏమైనా చేస్తాడు కానీ అమ్మాయిలంటే పడదు తమ్ముళ్ళకి అంతే అన్నయ్య మాట వేదం అమ్మాయిలకి దూరం ఇలాంటి కాటమరాయుడి జీవితంలోకి అవంతిక శృతిహాసన్ లాంటి అందమైన అమ్మాయి ప్రవేశిస్తే ఏమవుతుంది కాటమరాయుడికి ఆ ఊర్లోని నర్సప్ప రావు రమేష్కి ఉన్న వైరం ఏమిటి ఈ విషయాలు తెలియాలంటే కాటమరాయుడు సినిమా చూడాల్సిందే తమిళంలో ఘన విజయం సాధించిన వీరంకి ఇది రీమేక్ అయినా పవన్ శైలికి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొన్ని మార్పులు చేసింది చిత్ర బృందం రీమేక్ కథే అయినా కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు వీరంలో కొన్ని ఆసక్తికరమైన అంశాల్ని పై పైన స్పృశించి వదిలేశారు వాటిని పవన్ శైలికి తగ్గట్టుగా మార్చాం కథానాయకుడికి అమ్మాయిలంటే పడదు ఈ ఒక్క పాయింట్ చుట్టూ కావలసినంత వినోదం పడింది పవన్ పాత్రలో రెండు ఛాయలుంటాయి కదిరి నరసింహుడిగా ఉగ్ర రూపం దాలుస్తాడు అంతలోనే గోపాలకృష్ణుడిగా చిలిపిదనం కురిపిస్తాడు పవన్ ని ఈ తరహా పాత్రలో చూడడం కొత్తగా అనిపిస్తుంది సినిమా మొత్తం హాయిగా ఆహ్లాదకరంగా సాగిపోతుంది పవన్ గెటప్ విషయంలో చిత్ర బృందం చాలా కసరత్తులే చేసింది ఆయన దుస్తులు మెళ్ళో రుద్రాక్ష చేతికి వాచి ఇలా ప్రతి అంశంలోనూ కొత్తదనం కనిపించేలా జాగ్రత్త పడింది మరీ ముఖ్యంగా పోరాట ఘట్టాలని ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేసింది ఈ సినిమాలో ఐదు పోరాట ఘట్టాలు వాటిని రామ్ లక్ష్మణ్ చాలా వైవిధ్యంగా తెరకెక్కించారు ఇటీవల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన సంగతి తెలిసిందే దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో దాదాపు ఆయన కాటన్ వస్త్రాలే ధరించారు పవన్ కళ్యాణ్ కి కాటమరాయుడు మూవీతో మరో సూపర్ హిట్ వచ్చింది అని చెప్పాలి ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది